హాయ్ ఎవరిబడి, దిస్ ఈజ్ రవి నల్లపురెడ్డి ఫ్రమ్ ప్రెసిషన్ అకాడమీ. వెల్కమ్ టు మై సెషన్ ఆన్ ఏపీ ఎకానమీ ఇంక్లూజివ్ గ్రోత్. ఇది చాలా ముఖ్యమైన టాపిక్. ఏపీ ఎకానమీలోనే కాకుండా జనరల్ ఎస్సేలో కూడా ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉన్న టాపిక్ అన్నమాట. సో అసలు మనం ఈ మోడల్ ఫస్ట్ నేను బ్రీఫ్గా ఏం చేస్తున్నాను ప్రస్తుతానికి అని చూస్తే, ఇప్పటికే 2 సెషన్స్ అయినాయి. సో టోటల్ 6 రోజుల్లో 6 సెషన్స్, 6 సెక్షన్స్ ఉన్నాయి అన్నమాట. అవన్నీ కవర్ చేద్దాం. సో ఇంపార్టెంట్ ఏరియాస్ని సిలబస్ ఐటెం, ఒక్కొక్క సిలబస్ ఐటెం తీసుకొని దాంట్లో ఉండే ఇంపార్టెంట్ డైమెన్షన్స్ని క్వశ్చన్స్ రూపంలో చెప్తుంటాను. సో టోటల్గా అరౌండ్ 125 క్వశ్చన్స్ ఏపీ ఎకానమీలో కవర్ చేస్తే చాలు మనము. సో చాయిస్ కూడా ఇఫ్ యూ టేక్ ఇన్ టు అకౌంట్, మొత్తం పర్ఫెక్ట్గా అన్ని క్వశ్చన్స్ ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి వెళ్ళింటాం కాబట్టి ఈజీగా హ్యాండిల్ చేసుకొని మంచిగా స్కోర్ చేసుకోవచ్చు. మీ గ్యాప్స్ అన్నీ అర్థం చేసుకోండి, ఇప్పుడు ఈ సెషన్లో నోట్ చేసుకోండి. దాన్ని బేస్ చేసి మళ్ళీ నేను సోర్సెస్ ఇచ్చాను లాస్ట్లో, వాటిని బేస్ చేసుకొని నోట్స్ రెడీ చేసుకోండి. ఇంకా ఎవరికైనా వర్డ్ డాక్యుమెంట్ కావాలంటే నేను ఇప్పుడు ఏది చెప్పబోతున్నానో ఆ క్వశ్చన్స్ అన్నీ రాసుకోవాలంటే వీలు కాదు కాబట్టి నన్ను అడిగితే, ఫర్ మై స్టూడెంట్స్ ఐ కెన్ సెండ్ మై ఒరిజినల్ వర్డ్ డాక్యుమెంట్ ఫర్ దాట్. సో 7th డే రివిజన్ చేసుకుంటే మొత్తం అయిపోతుంది. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్స్ కరెంట్ స్కీమ్స్ ఫర్ ఇంక్లూజివ్ గ్రోత్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ప్రజెంట్ స్కీమ్స్ ఉన్నాయి కదా గవర్నమెంట్వి, అవి చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ క్వశ్చన్ ఇది. సో ఎక్స్ప్లెయిన్ వేరియస్ స్కీమ్స్ ఆఫ్ ది గవర్నమెంట్ టు హెల్ప్ ది ఫార్మర్స్, రైతులకు సహాయం చేయడానికి ప్రభుత్వంలోని వివిధ పథకాలను వివరించండి. సో వైఎస్ఆర్ రైతు భరోసా కావచ్చు, రైతు భరోసా కేంద్రాలు, ఇప్పుడు గ్రామ సచివాలయం కూడా చెప్పచ్చు ఇక్కడ. ఎందుకంటే ఒక అగ్రికల్చర్ అసిస్టెంటు, ఒక వెటర్నరీ అసిస్టెంటు, ఒక ఫిషరీస్ అసిస్టెంటు, సెరికల్చర్ అసిస్టెంటు, అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్, వీళ్ళంతా కూడా రైతుకు ఉపయోగపడే వాళ్ళే. సో ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. గివ్ ఏ నోట్ ఆన్ వేరియస్ స్కీమ్స్ ఆఫ్ గవర్నమెంట్ టు హెల్ప్ ది ఫిషర్మెన్, మత్స్యకారులకు సహాయం చేయడానికి ఉద్దేశించబడిన వివిధ ప్రభుత్వ పథకాలపై ఒక గమనిక. ఎక్స్ప్లెయిన్ ది డీటెయిల్స్ ఆఫ్ ది జగనన్న అమ్మ ఒడి స్కీమ్ స్టార్టెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, విచ్ ఇన్సెంటివైజెస్ ది మదర్స్ ఆఫ్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన పాఠశాలకు వెళ్ళే పిల్లల తల్లులను ప్రోత్సహించే జగనన్న అమ్మ ఒడి పథకం వివరాలను తెలపండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ స్కీమ్. ఇంకా ఎక్స్ప్లెయిన్ ది డీటెయిల్స్ ఆఫ్ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ స్కీమ్, డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంకు సంబంధించిన వివరాలను తెలియచేయండి. సో ఈవెన్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా కరోనా యాడ్ చేశారు ఈ లిస్ట్లో, ఆ రకమైనటువన్నీ మీరు ఇంకా కొత్త కొత్తగా అంబులెన్స్లు చాలా తీసుకొచ్చారు కదా, దాన్ని స్ట్రెంగ్తన్ చేయడం కోసము 1008 అనుకుంటా. సో అది లోపలనే ఆక్సిజన్ కానీ అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా వాటిల్లో పెట్టి, తర్వాత వెల్నెస్ సెంటర్స్ స్టార్ట్ చేస్తున్నారు కదా పల్లెల్లో, ఈ కొత్త కొత్త డెవలప్మెంట్స్ కూడా యాడ్ చేసుకొని చెప్పాలి. ఎక్స్ప్లెయిన్ వేరియస్ పెన్షన్ స్కీమ్స్ ఇంప్లిమెంటెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, ఇది పెన్షన్ల పెంపు ఎంత ఉన్నింది, ఎంతకొచ్చింది, దీని వివరాలు, దీనివలన ఏ కేటగిరీ వాళ్ళందరికీ ఇస్తున్నారు, వాళ్ళందరికీ ఎట్లా ఉపయోగపడుతుంది. ఇది SERP హ్యాస్ బీన్ ప్లేయింగ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ రిడ్యూసింగ్ రూరల్ పావర్టీ ఇన్ ఏపీ. ఎక్స్ప్లెయిన్, ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ పేదరికాన్ని తగ్గించడానికి SERP ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఏంటది, ఎలా, అదొకటి చెప్పాలి. సో డైరెక్ట్గా నవరత్నాలనే కాకుండా ఇంకొంచెం గవర్నమెంట్ స్కీమ్స్ గురించి ఇంకొంచెం డీప్గా వెళ్ళాల్సి ఉంటుంది.
ఇక ఇంకొకటి ఏమంటే, ఎక్స్ప్లెయిన్ ది డీటెయిల్స్ ఆఫ్ ఆరోగ్య రక్ష స్కీమ్ స్టార్టెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. ఆల్సో కంపేర్ ది స్కీమ్ విత్ అదర్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ఆరోగ్య రక్ష పథకం వివరాలను వివరించండి. ఈ పథకాన్ని ఇతర ఆరోగ్య బీమా పథకాలతో పోల్చండి. డీటెయిల్ ది కీ ఫోర్ పిల్లర్స్, ది ప్రాజెక్ట్ కాంపోనెంట్స్, బెనిఫిషరీస్ అండ్ ది కీ రిజల్ట్ ఇండికేటర్స్ ఆఫ్ ఏపీ రూరల్ ఇంక్లూసివ్ గ్రోత్ ప్రాజెక్ట్. గ్రామీణ సమగ్రాభివృద్ధి ప్రాజెక్ట్ యొక్క ముఖ్య స్తంభాలు, ప్రాజెక్ట్ భాగాలు, లబ్ధిదారులు, ముఖ్య ఫలిత సూచికలు, అంటే ఒక క్రైటీరియా ఏంటి, కీ రిజల్ట్ ఇండికేటర్స్ అంటే దాని ఫలితాల్లో ఏది మనము మెషరబుల్ ఉంటాయి అవి ఏంటి. ఇది లాస్ట్ ప్రీవియస్ సోషియో ఎకనామిక్ సర్వేలో దీని డీటెయిల్స్ కనిపిస్తాయి మీకు. సో రెండు సోషియో ఎకనామిక్ సర్వేస్ చదువుకుంటే కూడా మంచిది. ఇంకా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ త్రూ జవహర్ నాలెడ్జ్ సెంటర్స్. ఎక్స్ప్లెయిన్ హౌ ఏపీ గవర్నమెంట్ ఎక్స్పెక్ట్స్ టు మీట్ ఇట్స్ ఆబ్జెక్టివ్ త్రూ దిస్ ప్రోగ్రామ్. జవహర్ నాలెడ్జ్ సెంటర్ల ద్వారా ఉపాధి అవకాశాలు. ఈ కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలని ఆశిస్తోంది. ఇంకొకటి, అన్ ఇండియన్ పీసెంట్ ఈజ్ బార్న్ ఇన్ డెట్, లివ్స్ ఇన్ డెట్, డైస్ ఇన్ డెట్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ది ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై ది రూరల్ పాపులేషన్ ఇన్ గెటింగ్ ది లోన్స్ ఫ్రమ్ ది ఇన్స్టిట్యూషనల్ అండ్ నాన్ ఇన్స్టిట్యూషనల్ సోర్సెస్ ఆఫ్ ఏపీ, హౌ దే గెట్ ఇన్ టు డెట్ ట్రాప్ అండ్ పావర్టీ. ఒక భారతీయ రైతు అప్పులో జన్మిస్తాడు, అప్పులో జీవిస్తాడు, అప్పుల్లో మరణిస్తాడు. ఈ సందర్భంగా ఈ స్టేట్మెంట్ ఆధారం చేసుకుని ఏపీలోని సంస్థాగత మరియు సంస్థాగతేతర వనరుల నుంచి రుణాలు పొందడంలో గ్రామీణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారు అప్పుల ఉచ్చు మరియు పేదరికంలో ఎలా ప్రవేశిస్తారో వివరించండి. ఇది నేను కోఆపరేటివ్ సొసైటీస్లో బాగా క్లోజ్గా వర్క్ చేశాను కాబట్టి నాకు ఐడియా బాగుంది. సో డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్గా నేను, లేకుంటే డిఆర్ఓఎస్డి డిసిసి బ్యాంక్ ఉన్నప్పుడు చూసా. సో ఈ అప్పులు ఊరికే కొత్త అప్పులు ఇచ్చేది ఏమి ఉండదు, పాత తీర్చేసినట్టు మళ్ళీ కొత్తది ఇస్తున్నట్టు తిరగ రాస్తూ ఉంటారన్నమాట. ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ అవి కూడా ఒక సహకార స్ఫూర్తితో కాకుండా ఒక బ్రాంచ్ డిసిసి బ్యాంక్కి ఒక బ్రాంచ్లాగా పనిచేస్తూ ఉంటాయి ప్రస్తుతానికి. అంతే తప్పించి అందరూ రైతులంతా వాళ్ళ సేవింగ్స్ అక్కడ పెట్టడం అట్లా లేదు. ఇంకా అప్పు తీరిస్తే ఒకవేళ రుణమాఫీ వచ్చింది అనుకోండి, అదంతా వేరే వాళ్ళకి, కట్టిన వాళ్ళకి నష్టము, అంటే కట్టని వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది కదా అని అప్పు అలాగే పెట్టుకోవడం. సో తర్వాత తర్వాత కొత్తగా ఇవ్వలేకపోవడం, ఈ బ్యాంకులు బలహీనపడిపోవడం. సో ఇలాంటి కష్టాలన్నీ ఇప్పుడు రావడం వల్ల ఆఖరికి డబ్బులు అవసరం అన్నప్పుడు మధ్య దళారులు లేకుంటే మరి మనీ లెండర్స్ దగ్గరికి వెళ్ళిపోవడం, వాళ్ళకి అంత 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీలు ఇచ్చుకునే పరిస్థితి రైతులకు ఉండదు కదా, వారు ఏం ఆదాయాలు ఉన్నాయని. సో అది కూడా అన్ప్రెడిక్టబుల్. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో గవర్నమెంట్స్ కరెంట్ స్కీమ్స్ ఫర్ ఇంక్లూసివ్ గ్రోత్. ఇంకా ఎక్స్ప్లెయిన్ ది కాజెస్ ఫర్ రీజనల్ డిస్పారిటీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ మెజర్స్ ఇనిషియేటెడ్ బై ది గవర్నమెంట్ టు రెడ్యూస్ ది సేమ్. ప్రాంతీయ అసమానతలను గల కారణాలను మరియు వాటిని తగ్గించడానికి ప్రభుత్వం ప్రారంభించిన చర్యలను పరిశీలించండి. ఇది చాలా ముఖ్యమైన విషయము. రీజనల్ డిస్పారిటీస్ ముఖ్యంగా ఉత్తరాంధ్ర రాయలసీమ. ఎందుకు అంటే మొట్టమొదట కాటన్ బ్యారేజ్ కావచ్చు, ప్రకాశం బ్యారేజ్, ఇవన్నీ కట్టడం వలన కృష్ణా గోదావరి జిల్లాలు కొన్ని జిల్లాలకి బాగా అభివృద్ధి చెందడం, లేకుంటే అగ్రికల్చర్ సర్ప్లస్ రావడం చూసాము. తర్వాత ఇప్పుడు రాయలసీమ కావచ్చు, ఈ కృష్ణా జిల్లాలు, రాయలసీమలో కూడా కృష్ణా నది పోయినా వాళ్ళకి ఆ జిల్లాలు రాలేదు. అలాగే ఉత్తరాంధ్రకు కూడా ఈ ఇరిగేటెడ్ వాటర్ లేకపోవడం.
సో ఇట్లాంటి రీజన్స్ వలన సర్ప్లస్ ఇన్కమ్, సర్ప్లస్ ఇన్కమ్ వచ్చినప్పుడు ఎడ్యుకేషన్ మీద పెట్టారు, హెల్త్ మీద పెట్టారు, అక్కడ ఇండస్ట్రీస్ మీద పెట్టుకున్నారు. అట్లాట్లే వన్ బై వన్ డెవలప్ అవుతా వచ్చింది. ఇక్కడ అట్లే డెవలప్ కాకుండా సబ్సిస్టెన్స్ ఎకానమీలోకి వెళ్ళిపోయారు ఇక్కడ. సో అక్కడ పండించుకునింది ఏదో పండింది, అక్కడ తినడానికి సరిపోవడం అట్లా అయిపోయింది. సో ఈ హిస్టారిక్ రీజన్స్ కూడా ఉన్నాయి, వీటిలన్నింటినీ కూడా అర్థం చేసుకోవాలా. ఎందుకు అంటే వాటర్తో మొదలుపెట్టి అగ్రికల్చర్ బేస్డ్ మళ్ళీ ఇండస్ట్రీస్ ఇంకా ఎడ్యుకేషను టెరిటరీ సెక్టర్స్ ఇవన్నీ డెవలప్ కావాలంటే బేసిక్గా అగ్రికల్చర్ స్ట్రాంగ్ ఉండాలి. దానికి రీజన్స్ ఉన్నాయి ఎందుకు లేదు అనేసి. ప్లస్ న్యాచురల్గా కూడా రెయిన్ఫాల్ తక్కువ ఉండడము అనంతపూర్ డిస్ట్రిక్ట్, పార్ట్స్ ఆఫ్ చిత్తూర్ డిస్ట్రిక్ట్ ఇవి. సో ఇలాంటివి కూడా మనం తర్వాత ఈ ప్రోగ్రెసివ్ ప్రాక్టీసెస్ అవన్నీ ఉత్తరాంధ్రాలో లేకపోవడం, ఈ కారణాలన్నీ మనం అసమానతలు వాళ్ళు తీర్చడానికి ఇప్పుడేం చేస్తున్నారు. సో ఈ ప్యాకేజెస్ అంటున్నారు వస్తున్నాయా, సో స్పెషల్ ప్యాకేజ్ అని బ్యాక్వర్డ్ ఏరియాస్కి. సో వాట్ ఆర్ ది ఎఫర్ట్స్ బై ది గవర్నమెంట్, అది రాయాలి రైట్. షార్ట్ నోట్స్ ఆన్ కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్స్ ప్రొవైడింగ్ అర్బన్ ఫెసిలిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్ పురా. కిసాన్ క్రెడిట్ కార్డు పథకము గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ సౌకర్యాలు కల్పించడము ఆ స్కీమ్, ఈ రెండు స్కీమ్స్ గురించి రాయమంటున్నాం. సో ఇంకా కూడా ఒక రెండు ప్రశ్నలు, అవి ఏమిటంటే హైలైట్ ది ఇంపార్టెంట్ ట్రెండ్స్ ఇన్ ఇన్సిడెన్స్ ఆఫ్ పావర్టీ ఇన్ ఆంధ్రప్రదేశ్, పేదరికం సంభవించే ముఖ్యమైన పోకడలను హైలైట్ చేయండి, వాట్ ఆర్ ది ట్రెండ్స్, ఏపీ ఎంజాయ్స్ ది లెగసీ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ ఇన్నోవేటివ్ పావర్టీ అలివేషన్ ప్రోగ్రామ్స్ ఎలాబరేట్, వినూత్న పేదరిక నిర్మూలన కార్యక్రమాలను ప్రవేశపెట్టడానికి అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ వారసత్వాన్ని వివరించండి. మొట్టమొదట 2 రూపాయల కిలో బియ్యం ఎన్టీఆర్ గారు అనౌన్స్ చేసినప్పుడు అఫ్కోర్స్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి 95 రూపాయలకి ఇచ్చిన 2 రూపాయలు అంటేనే ఎన్టీఆర్ గుర్తొస్తారు మనకి. సో అక్కడి నుంచి మనం చూసుకుంటూ వచ్చామంటే ఒక క్రియేటివ్ ఇన్నోవేటివ్ పావర్టీ అలివియేషన్ స్కీమ్స్ మనము ఏపీలో చూడొచ్చు, ట్రెండ్ సెట్టర్స్ లాగా దీన్ని. సో దీని గురించి మనము రాయాలి. ఇప్పుడు వెల్ఫేర్ స్టేట్ అంటే మళ్ళీ వైఎస్ఆర్ దాన్ని ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడం, జగన్ అయితే ఇప్పుడు జగన్ కావచ్చు చాలా హయ్యర్ లెవెల్ ఆఫ్ ఇన్నోవేటివ్ స్కీమ్స్, తర్వాత డోర్ డెలివరీ ఆఫ్ సర్వీసెస్ ఇవన్నీ మనం గమనించవచ్చు ఇక్కడ. ఇప్పుడు పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ఫెయిర్ ప్రైస్ షాప్ ఆటోమేషన్ అండ్ పోర్టబిలిటీ. సో ఫెయిర్ ప్రైస్ షాప్స్ ఆటోమేషన్ కావచ్చు, పోర్టబిలిటీ కావచ్చు అంటే ఒక చోటు నుంచి ఒక చోటుకి ఎట్లా, తర్వాత ఆటోమేషన్, సో కంప్యూటరైజ్ చేసుకుంటూ ఏది ఎక్కడ స్టాక్ ఎంత ఉంది ఎక్కడ ఎంతమందికి ఇచ్చాము వాళ్ళ ట్రెండ్స్ అన్నీ. డిస్కస్ ది పాసిబుల్ అడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ చేంజెస్ ఇన్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ఒక జిల్లాలో ఫెయిర్ ప్రైస్ షాప్ ఆటోమేషను పోర్టబిలిటీ, ప్రజా పంపిణీ వ్యవస్థలో ఈ మార్పుల యొక్క ప్రయోజనాలు వీటిల్ని వివరించాలి. వీటి గురించి ఎకనామిక్ సర్వేలో ఉంది, దాన్ని స్టడీ చేయండి. అసలు ఊరికే ఎంత డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము అనే జిల్లా వైజ్ లెక్కలు కాకుండా ఎవరికెంత అని ఈ సిస్టమ్ని అర్థం చేసుకోండి. ఎగ్జామిన్ ది వ్యూ దట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇన్ ఇండియా షాల్ బి మేడ్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్, ప్రజా పంపిణీ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతగా మార్చాలనే దృష్టికోణాన్ని పరిశీలించండి. కరెక్టే ఇది, ఎందుకు ఎంతసేపు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధం ఏమి, వాళ్ళు ఏదో మానిటరీ పాలసీ, ఎక్స్టర్నల్ అఫైర్స్, డిఫెన్స్ అట్లాంటి వాటికి కన్ఫైన్ అయిపోయి ఈ పావర్టీ అలివియేషన్ కావచ్చు డెవలప్మెంట్ స్టేట్స్కి వదిలేయాల. బ్రిటిష్ టైంలోనే ఆ పని చేసినప్పుడు ఇంకా మనము అంతసేపు సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోనే డబ్బులు పెట్టుకొని వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటూ కూర్చుంటే ఎలాగా. ఇంకా పీడిఎస్లో ఇంకో 2 క్వశ్చన్స్ చెప్తాను. సో హైలైట్ ది ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇన్ ఏపీ
స్పెషల్ ఎంఫసిస్ ఆన్ ఎలక్ట్రానిక్ మాడ్యూల్స్ ఇంప్లిమెంటెడ్. ఏపీలో అమలు చేయబడుతున్న ఎలక్ట్రానిక్ మాడ్యూళ్లకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ ప్రజా పంపిణీ వ్యవస్థ యొక్క ముఖ్య లక్షణాలని హైలైట్ చేయాలి. రైట్ ది వేరియస్ కాంపనెంట్స్ ఆఫ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ప్రజా పంపిణీ వ్యవస్థ యొక్క వివిధ భాగాలు కాంపనెంట్స్ వాటిని స్టడీ చేసి పెట్టుకొని ఉండండి. ఇంకా కూడా పీడిఎస్ ఇంపార్టెంట్ కాబట్టి ఇంకొక రెండు ప్రశ్నలు. ఎక్స్ప్లెయిన్ ది న్యూ ఇనిషియేటివ్స్ టేకన్ బై పీడిఎస్ బై ది గవర్నమెంట్ ఇన్ ది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. సో ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రభుత్వం తీసుకున్న కొత్త కార్యక్రమాలు, కొత్త ఇనిషియేటివ్స్. ఎక్స్ప్లెయిన్ హౌ పీడిఎస్ ఇన్ ఏపీ ఈ సపోర్టింగ్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ హాస్టల్స్ అండ్ ఆల్సో ఐసీడిఎస్ అండ్ మిడ్ డే మీల్ స్కీమ్స్. సో ఇవన్నిటికీ ఇప్పుడు మిడ్ డే మీల్ స్కీమ్ ఉంది, మధ్యాహ్న భోజనం. సో వాళ్ళు మళ్ళీ మార్కెట్కి వెళ్ళి కొనుక్కోకుండా పీడిఎస్ నుంచి. తర్వాత వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి, ఐసీడిఎస్ స్కీమ్ ఉంది. సో వీటిలన్నిటిలో కూడా హాస్టళ్ళు, ఐసీడిఎస్, మధ్యాహ్న భోజన పథకము, వీటిలన్నిటికీ కూడా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ నుంచి సపోర్ట్ దొరుకుతుంది. సో అది మీరు అర్థం చేసుకొని, అసలు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే ఓన్లీ ప్రజలకు ఇచ్చేదే కాదు, డైరెక్ట్గా ఇట్లా హాస్టల్స్, ఐసీడిఎస్, మధ్యాహ్న భోజనం వీటన్నిటికీ కూడా ఫీడర్ అన్నమాట అవి. దాని గురించి స్టడీ చేయాలి మీరు. ఇంకా డ్వాక్రా, ఏపీలో చాలా ముఖ్యమైన ఇనిషియేటివ్ ఇది. రైట్ నోట్స్ ఆన్ మెషర్స్ టేకెన్ బై ది ఏపీ గవర్నమెంట్ టు ఎంపవర్ ఉమెన్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ అండ్ డెత్ రేట్స్ ఇన్ ఏపీ ఇన్ ది రీసెంట్ డెకేడ్స్. మహిళలను శక్తివంతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ తీసుకున్న చర్యలు, ఆంధ్రప్రదేశ్లో శిశు మరణాలు మరియు రీసెంట్ డెకేడ్స్లో, దశకం అంటారు కదా డెకేడ్, డెత్ రేట్స్, మోర్టాలిటీ రేట్స్, ఇది దాని మీద ఒక గమనిక రాయాలి. ఎవాల్యుయేట్ ది ప్రోగ్రామ్స్ స్కీమ్స్ ఇనిషియేటెడ్ బై ది ఏపీ గవర్నమెంట్ టు అచీవ్ ఉమెన్ ఎంపవర్మెంట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమాలను మహిళా సాధికారత కోసం, ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మహిళా సాధికారత, ఇవి ఎస్ఏలు కూడా పనికొస్తాయన్నమాట. ఎస్ఏలలో మహిళా సాధికారత గురించి స్పెసిఫిక్గా ప్రభుత్వం ఏం చేసింది అనుకున్నా కానీ మహిళా సాధికారత గురించి ఒక ఎస్ఏ వచ్చినప్పుడు అక్కడ ఉన్న సమస్యలు చెప్తూ, ఇప్పుడు పొలిటికల్ స్పియర్ లైక్ అసెంబ్లీలో ఎంత తక్కువ మంది ఉన్నారు, పంచాయతీల్లో ఉన్నప్పటికీ మరి వాళ్ళందరి మరి సర్పంచ్ పతి అని, అంటే ఎవరన్నా లేడీస్ సర్పంచ్ ఉన్నప్పుడు వాళ్ళ హస్బెండ్సే మొత్తం చేసుకుంటారు కదా, అది ఇట్లంతా రాసుకుంటూ సాధికారత గురించి రాసేటప్పుడు ప్రభుత్వం ఏం చేసింది అది కూడా రాయాల్సి వస్తుంది. సో ఈ పథకాలన్నీ, ప్రభుత్వ పథకాలన్నీ మనము ఎస్ఏలలో, ఎకానమీ రిలేటెడ్ ఎస్ఏలు వచ్చినప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఈ గవర్నమెంట్ స్కీమ్స్ చాలా అంటే చాలా హెల్ప్ అవుతాయి మనకి. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ రెండు కూడా అర్థం చేసుకొని ఎకానమీ రిలేటెడ్ ఏదొచ్చినా దానికి సంబంధించిన ఈ స్కీమ్స్ అన్నీ మనం యూజ్ చేసుకోవాలి. గివ్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ డ్వాక్రా గ్రూప్స్ ఇన్ ఏపీ. ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా గ్రూపులపై క్లుప్త గమనిక. మొత్తం హిస్టరీ కాడి నుంచి మొదలుపెట్టి ఏం చేస్తారు, ఎలా చేస్తారు, బెనిఫిట్స్ ఏంటి, ఇంతవరకు ఏం సక్సెస్ వచ్చింది. సో రైట్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ ది ఫాలోయింగ్ సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ డ్వాక్రా ప్రోగ్రామ్, పొదుపు లక్ష్మీ మూమెంట్ ఇన్ నెల్లూరు డిస్ట్రిక్ట్, పట్టాభి సీతారామయ్య సెల్ఫ్ బిజినెస్ గ్రూప్స్ స్కీమ్. సో డ్వాక్రా సమూహాల యొక్క ముఖ్య లక్షణాలు, తర్వాత నెల్లూరు జిల్లాలో పొదుపు లక్ష్మి, ఇట్లా స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ కూడా తెలుసుకోవాలి. పొదుపు లక్ష్మి, పట్టాభి సీతారామయ్య స్వీయ వ్యాపార సమూహాల పథకం. సో కొంచెం ఏమి తెలియకుంటే కూడా కొంత గెస్ట్ చేసి కూడా రాయొచ్చు వీటికి. సో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అన్నాడు, పట్టాభి సీతారామయ్య అనేది ఆయన గురించి సంబంధం లేదు, ఊరికే ఆయన గౌరవార్థం పేరు అది. సో సెల్ఫ్ బిజినెస్ గ్రూప్స్, సో ఈ మెయిన్గా ఉమెన్ గురించి అడుగుతున్నాడు కాబట్టి వాళ్ళ కోసం ఏదన్నా జూట్ బ్యాగ్స్ చేసుకోవచ్చు, క్రాఫ్ట్స్ చేసుకోవచ్చు, ఏదో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, దానికోసం ఏమైనా రుణాలు ఇస్తారు, అట్లా గెస్ట్ చేసేయచ్చు అన్నమాట మనం. సో కొన్ని కొన్నిసార్లు మనము
ఏమి తెలియకుంటే గెస్ చేయొచ్చు తప్పనిసరిలో, కానీ ముందే ప్రిపేర్ అయిపోయినామనుకో ఇంకా పర్ఫెక్ట్గా రాయొచ్చు విత్ స్టాటిస్టిక్స్. కాబట్టి బాగా రెడీ కాండి వీటికి. ఇంకా కూడా ఏం రావచ్చు అనుకుంటున్నానంటే, నేను ఇప్పుడు కరోనా ప్రతిదానికి కరోనా కాంపోనెంట్ పెట్టి చూడాలి. సో గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏంటి, ఇంక్లూసివ్ గ్రోత్. ఇప్పుడు డబ్బులు ఉన్నోళ్ళు హాస్పిటల్స్కి పోతారు, రోజుకు 100,000 రూపాయలు కూడా ఛార్జ్ చేశారు. మరి అట్లాంటప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, ఈ టెస్టింగ్ ఇండియాలో నెంబర్ 1 ఏపీని అన్ని పల్లె పల్లెలకి వెహికల్స్ పంపించి టెస్ట్ చేసేసింది అన్నమాట. సో విపరీతంగా టెస్టింగ్ చేశారు, అది ఒక పూర్ పీపుల్ కోసం చాలా హెల్ప్ అయింది. దట్ ఇస్ ఆల్సో ఒక ఇనిషియేటివ్ అనమాట కరోనాకు సంబంధించి. తర్వాత వాళ్ళ ట్రీట్మెంటు. నెక్స్ట్ ఇప్పుడు గ్రామ సచివాలయం ఉన్నాయి. సో ఈ గవర్నమెంట్ స్కీమ్స్ ఎంతసేపు అయినా స్కీమ్ డీటెయిల్సే కాదు, ఇంప్లిమెంటేషన్ చాలా ముఖ్యం. ఎంతో విజువలైజ్ చేసుకుంటాం అసెంబ్లీలో కూర్చొని, కానీ అక్కడికి వెళ్ళి పల్లెల్లో అది ఇంప్లిమెంట్ కావాలి కదా, ఇంటింటికి వెళ్ళి వాళ్ళకు మీకు ఇది ఎలిజిబుల్ అని చెప్పి వాలంటీర్స్ వాళ్ళకి ఫామ్స్ ఫిల్ చేయించి వాళ్ళందరికీ హెల్ప్ చేసి డోర్ డెలివరీ ఆఫ్ గవర్నమెంట్ సర్వీసెస్, అది ఇంప్లిమెంటేషన్లో ఈసారి ఒక పాసిబుల్ క్వశ్చన్ ఉంది గ్రామ సచివాలయము గవర్నమెంట్ స్కీమ్స్. సో దీనికి సంబంధించి ఇంప్లిమెంటేషన్ ప్రాపర్గా జరుగుతుంది గ్రామ సచివాలయము మోర్ ఆర్ లెస్ ఈ గవర్నమెంట్ ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడం కోసమే, వెల్ఫేర్ స్కీమ్స్ ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేసే మెయిన్ రీజన్ అది. కాబట్టి ఆ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. తర్వాత రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి, చాలా ఎక్కువ వింటున్నాం వీటి గురించి. నిజానికి కూడా చాలా గొప్ప విషయం ఇది. ఒక్కొక్క గ్రామంలో 40 లక్షలు పెట్టి ఒక్కొక్క బిల్డింగ్ కడుతున్నారు, ట్రైనింగ్ క్యాంప్స్, స్టోరేజ్. సో రైతుకి కూర్చోవడానికి ఒక ప్లేస్, ఒక మాట్లాడుకోవడానికి చర్చా వేదిక, చాలా గొప్ప ఇనిషియేటివ్ ఇది. దీని గురించి ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత జలయజ్ఞం ఉంది, జలయజ్ఞము పోలవరము. సో అది కూడా ఇంక్లూసివ్ గ్రోతే, ఎందుకంటే కొన్ని కొన్ని ప్రాంతాలకే కాకుండా అది కన్నా కంప్లీట్ ఇంప్లిమెంట్ అయితే రాయలసీమకు కూడా నీళ్ళు వచ్చే ఛాన్స్ ఉంది. వైజాగ్ వరకు నీళ్ళు వెళ్తాయి, అన్ని ఏరియాస్ని టచ్ చేసి అన్ని సమ్మిళిత అభివృద్ధి సాధ్యమవుతుంది అట్లాంటి వాటి వలన. తర్వాత ఇంకొక ముఖ్యమైన ఇనిషియేటివ్ మీరు ఆలోచించాల్సింది, కనెక్షన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఇవి ప్రతిదానికి కనెక్ట్ చేయాలి. ఇప్పుడు ప్రపంచంలోని అన్ని దేశాలు ప్రభుత్వాలు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఒక డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లాగా ఆల్మోస్ట్ వాడుకుంటున్నారు. ఎందుకంటే వాటిని చూసి పావర్టీకి ఏం చేస్తున్నాం, దీనికి అన్ని కొరిలేట్ చేసుకోవాలి మనం చేస్తున్న పని SDG గోల్స్ని ఎలాగా. అప్పుడే ఇంకా వరల్డ్ బ్యాంక్ స్కీమ్స్ కావచ్చు, ఏదైనా మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరో వరల్డ్ బ్యాంక్ వాళ్ళో UNO చెప్తే పట్టించుకోరు మన వాళ్ళు. ఇట్లా చేస్తే మీకు లోన్స్ ఇస్తామనేసరికి అంతా లింక్ చేస్తారు, ఓకే చూడండి ఈ స్కీము పలానా SDG 7కి, దీని SDG 4కి ఇట్లా లింక్ అయింది కాబట్టి డబ్బులు ఇవ్వండి అంటే వాళ్ళు ఇస్తారు. సో అప్పు దొరికితే చాలు, ఊరికే వచ్చినంత ఆనందం మనకి. సో అట్లా అప్పులు తీసుకోవడానికి కోసమైనా SDG గోల్స్ ఇంపార్టెంట్. సో నవరత్నాలని SDG గోల్స్ని లింక్ చేసి చూడండి, మీరే అనలైజ్ చేయమంటే దీనికి రెడీగా ఉండండి. ఇది కూడా ఎస్సే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఈ గవర్నమెంట్ స్కీమ్స్ నేనైతే డైమెన్షన్స్ చెప్పానో ఎస్సేలకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఈ సోర్సెస్, దీంట్లో ముఖ్యమైన సోర్స్ దీనికి నేను చెప్పేది ఏమంటే వికాస్పీడియాలో బాగా ఇచ్చాడు ఈ స్కీమ్స్ అన్నీ వికాస్పీడియా. సో ఇది లింక్, నాకు వర్డ్ డాక్యుమెంట్ కావాల్సిన వాళ్ళు మెసేజ్ చేయండి నా నెంబర్కి. సో 85 నెంబర్ నాది. సో ఈ వికాస్పీడియాలో ఉన్నాయి స్కీమ్స్ గురించి. అలాగే ఇంకా బడ్జెట్ నేను ఇంతకుముందు కూడా సెషన్స్లో చెప్పాను. సో బుగ్గన స్పీచ్ అసెంబ్లీది మన దాంట్లో కూడా పెట్టిండాము వీడియో, అది చూసుకుంటూ అది ప్రింట్అవుట్ పెట్టుకొని మొత్తం అండర్లైన్ చేసుకుంటూ వింటూ వెళ్ళండి. అలాగే PRS ఇండియా వాళ్ళది పార్లమెంట్ అనాలిసిస్ కోసము వాళ్ళకి ఇచ్చిండే రిపోర్ట్ ఒకటి ఉంది. సో ఇది స్కీమ్స్ అన్నీ చెప్పడము ఎంత ఉన్నతంగా చెప్పినా ఎంత బడ్జెట్ ఇచ్చాడో చూడాలి. ఏ దానికి ఎక్కువ బడ్జెట్ ఉంది, దీనికి 4,000 కోట్లు ఉంది, దీనికి 30 కోట్లు ఉంది ఒకదానికి, అప్పుడు 4,000 కోట్లది మోర్ ఇంపార్టెంట్. మీకు ఇంపార్టెన్స్ అర్థమవుతుంది, టోటల్ ఫిగర్ అర్థమవుతుంది. కాబట్టి బడ్జెట్ చూడాలి.
సో ఇంకా ఎకనామిక్ సర్వేలో కూడా దీంట్లో పీడిఎస్ కావచ్చు, డ్వాక్రా గ్రూప్స్, లేకుంటే ఈ స్కీమ్స్, రైతులకి ఏం చేస్తారు అదంతా కూడా ఎకనామిక్ సర్వేలో కూడా ఉంటాయి. రెండు ఎకనామిక్ సర్వేలు చూడండి. రైతు భరోసా కేంద్రాల గురించి ఇది ఒక లింక్ నేను ఇక్కడ పెట్టాను, రైతు భరోసా కేంద్రాలు ముఖ్యం కాబట్టి. సో అన్నిటి గురించి మళ్ళీ లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఈ స్కీమ్స్లో మీరు సెర్చ్ చేసుకుంటా పోతే, ఇప్పుడు కీవర్డ్స్ నేను ఇచ్చాను, డైమెన్షన్స్ ఇచ్చాను, అక్కడికి వెళ్ళి మళ్ళీ సెర్చ్ చేయండి, దొరుకుతాయి. ఇంకా తెలుగులో కూడా ఉన్నాయి ఈ సర్వే కావచ్చు, బడ్జెట్ ఇవన్నీ కూడా సాక్షిలో ఇచ్చినాడు తెలుగులో సర్వే అది, ఇంకా బడ్జెట్ గురించి. తర్వాత ఈ ఐ టోల్ యూ అండ్ ఐ విల్ టెల్ అగైన్, ఒక బుక్ ఒకటి ఏదన్నా స్టాండర్డ్ బుక్, ఎందుకంటే కొంత టైం సేవర్ అది, ఆల్ అట్ వన్ ప్లేస్ ఉంటుంది. తర్వాత దానికి తోడు నేను ఇంతకుముందు చెప్పిన లింకులు, ఈ స్టాండర్డ్ సోర్సెస్, సోషల్ ఎకనామిక్ సర్వే, బడ్జెట్ అట్లాంటివి. తర్వాత ఇంకా లేటెస్ట్ న్యూస్ సెర్చ్ చేసుకొని చూసుకోవాలి, అప్ టు డేట్ ఉండాలి మనము, పాతవి తీసుకోకూడదు. ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇదంతా లేటెస్ట్ ఉండాలి, లేకంటే తప్పు అయిపోతుంది కూడా, మార్క్స్ ఎక్స్ట్రా వచ్చేదే కాదు, పాత న్యూస్ రాసుకుంటా ఉంటే తప్పులు అయిపోతాయి. బీ కేర్ఫుల్, గైడ్స్లో స్టాటిస్టిక్స్ పాతవన్నీ ఉంటాయి, బట్టి కేర్ఫుల్గా ఉండండి, వాటి లిమిటేషన్స్ కూడా అర్థం చేసుకోండి. ఇట్స్ ఏ సబ్సెట్, ఇంతకుముందు కూడా చెప్పాను, టోటల్ ఇంత కాన్సెప్ట్ ఉంటే వాళ్ళు ఇంతే ఇస్తారు, యాజ్ ఇట్ ఈజ్ ఇస్తే ఇంకా అది ఎందుకు మనకి. సో మళ్ళీ నోట్స్లు రాసుకోవాలి, రిమెంబర్ చేసుకోవాలి ఈ ఫ్యాక్స్ నెంబర్స్ అన్నీ కూడా, ఇది రీప్రొడ్యూస్ చేసి చూసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్, హ్యావ్ ఎ గుడ్ డే. సో 8101010140506060కి ఫోన్లు చేయొచ్చు మీరు. 85 అంటే నా నెంబర్, దానికి ఫోన్ చేయకండి, ఓన్లీ మెసేజ్ పంపించండి వాట్సాప్లో, ఈవెన్ టెలిగ్రామ్ అయినా ఓకే. సో అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, ప్రెసిషన్ అకాడమీ, అక్కడ మీరే వచ్చేసి జాయిన్ అయిపోవచ్చు, దానికి ఎవరు మిమ్మల్ని యాడ్ చేసే పని లేదు. అలాగే మెయిన్స్ రాస్తున్న వాళ్ళు కొంచెం ఒక గ్రూప్లో ఉండాలి అనుకున్నప్పుడు నన్ను రిక్వెస్ట్ చేస్తే నేను ఐ కెన్ కన్సిడర్ యూ ఇన్ మై స్టూడెంట్స్ గ్రూప్. సో ఇంకా మెంటర్షిప్ టెస్ట్ సిరీస్ గురించి తెలుసుకోవాలంటే యూ కెన్ కాంటాక్ట్ దీస్ నెంబర్స్, ఆర్ మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ నొక్కండి, నోటిఫికేషన్స్ వస్తాయి. మన ప్రేషన్ అకాడమీ .inలో ఫ్రీగా రిజిస్టర్ చేసుకొని కొన్ని అడిషనల్ కరెంట్ అఫైర్స్ డెవలప్మెంట్స్ మీరు అక్కడ చూసుకోవచ్చు. హ్యావ్ ఏ గుడ్ డే, బై బాయ్.